భారత రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన నాయకులు రాజనీతిజ్ఞులు కవి భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్పేయి స్మారక కేంద్రం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. భారతదేశానికి వాజ్పేయి చేసిన కృషి మరువలేదని వారు కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేశారు. అజాత శత్రువుగా పేరు పొందారు. వాజ్పేయి 6 ఏళ్ల పాటు భారత ప్రధానిగా కొనసాగారు. వాజ్పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన సుపరిపాలన దినోత్సవంగా చేస్తుంటారు.